గడిచిన 5 సంవత్సరాల నుంచి కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క పండుగను ఎంతో ఆహ్లాదకరంగా అందరము కలిసికట్టుగా ఊర్లో ఐకమత్యంతో జరుపుకుంటున్నాము. ఇది అనాది నుంచి మా తాతల ముత్తాతల నుంచి కూడా ఈ యొక్క పండుగను చేసుకుంటూ మధ్యలో కొన్ని రోజులు కనుమరుగైతున్న తరుణంలో మళ్ళీ మా గ్రామ ప్రజలంతా ఒకటయ్యి ఈ యొక్క కార్యక్రమాన్ని మళ్ళీ చేయాలని చెప్పేసి ఊర్లో అందరం మాట్లాడుకొని ఈ కార్యక్రమానికి గడిచిన పాలక వర్గము ఏదైతే గెలుపొందిన 2019 ఫిబ్రవరి 2 నుంచి ఆలోచన చేసి ఆ రోజు నుంచి కూడా ఉన్నటువంటి అప్పుడు పాలక వర్గము మాజీ సర్పంచ్ అయిన ఉప సర్పంచ్ వార్డు సభ్యులు మాజీ ప్రజాప్రతినిధులు మాజీ వార్డు మెంబర్లు ప్రతి ఒక్కరు కూడా కలిసికట్టుకు వచ్చి గ్రామంలో అందరినీ మమేకం చేసి ఈ కార్యక్రమానికి ముఖ్యంగా చంద్రయ్య గారు కూడా చాలా ఎందుకంటే ఇటు చూసిన కూటమశమనే చేయాలి చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఈ యొక్క పండుగను ముందుకు తీసుకొచ్చి ఈ పండుగ యొక్క విశిష్టత ఏంటంటే మన తాత ముత్తాతల నాడు బాగా జరుపుకునేవారు అట్లా అలా అంత ధీటుగా లేకున్నా ఇప్పుడు మారుతున్న కాలం తరుణంలో ఇప్పుడున్నటువంటి కాలక్రమేణ ఇదే కార్యక్రమాన్ని కూడా ఇప్పుడున్నటువంటి ప్రజలకు అనుగుణంగా కూడా ఈ కార్యక్రమాన్ని బోనాలతోటి అమ్మవారిని ఎంతో నైవేద్యంతో పూజారులతో పూజ చేయించి మార్నింగ్ పూజ చేయించి ఈవినింగ్ మళ్ళా సాయంత్రం 4 గంటలకే కోలాటలతోటి తర్వాత భజనలతోటి తప్పెట్లతోటి స్వాగతం పలుకుతూ ఊరు మొత్తం ఊరేగింపు చేసి బోనాలను ఎత్తుకొని అమ్మవారికి ఇక్కడికి వచ్చి తల్లి నివేదికు గ్రామదేవతగా మీరు మా గ్రామాన్ని గ్రామ ప్రజలను గ్రామాన్ని కూడా ఇంత సుశాంతంగా ఎంతో ప్రశాంతతగా మాకు ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని వేడుకుంటున్నాము. భారతాంధ్రంలో మాకు 10 ఏళ్ళ కింద మా ఊరికి అమ్మవారు ఎవరు పూజ చేయకుండా సొంతం నేను చేసి కష్టపడుకుంటూ అందరూ కలుపుకొని ఆడుకొని చేసి సూర్యునప్ప నుంచి కూడా చేసి మా ఊరికి 10 రోజులు గత్తరిస్తే కూడా అందరికీ బోనాలు వెలిపించి డ్రై పండుగ చేయించి అమ్మవారిని కూడా పెద్దగా చేసినాము. ఈ కంపౌండ్ కట్టాలని చెప్పి కూడా అన్ని తిప్పలవాడుతున్నాము. కష్టాలు ఎవరు వచ్చినా కూడా నీకు ఎందుకు ఏమైంది ఎందుకు అన్నారు అంటే అమ్మవారు ఉండాలి ఊర్లో కోటమ్మ ఉండాలి సవడమ్మ ఉండాలి పూజమ్మ ఉండాలి అని చెప్పి అందరికీ మనవేసుకుంటూ